దేశంలో కరోనా వైరస్ విలేతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 67151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 32,34,474కి చేరింది. కాగా 24 గంటల వ్యవధిలో దేశంలో 1,059 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలేతాండవం కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని రోజులుగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ నిన్న మళ్లీ ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,059 మంది కోవిడ్ రోగులు మృత్యువాత పడ్డారు. ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇది రెండవసారి. ఆగస్టు 19న అత్యధికంగా 1,092 మరణాలు నమోదయ్యాయి. బుధవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 59,449కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిన్న మరో 67151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 32,34,474కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 24 లక్షల మంది కోలుకోగా మరో 7 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న మరో 63,000 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76% చేరింది. మరో 23% యాక్టివ్ కేసులుండగా మరణాల రేటు 1.8% ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు భారీగానే నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 8,23,000 శాంపిళ్లకు కోవిడ్ టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. గోదావరి వరద ముంపు బాధిత కుటుంబాలకు సాధారణంగా ఇచ్చే రేషన్ కు అదనంగా నిత్యావసరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 7వ తేదీ కల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేసి వారికి రేషన్ అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. వరద సహాయక చర్యలపై సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. స్పందనలో భాగంగా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వరద సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తేదీలోగా గోదావరి ముంపు బాధితుల్లో ఒక్కో కుటుంబానికి 2,000 రూపాయల చొప్పున అదనపు సహాయం ఇచ్చేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. అంతేకాకుండా 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు రెగ్యులర్గా ఇచ్చే రేషన్ కు అదనంగా ఇవ్వాలని ఆయన సూచించారు. వరదల కారణంగా దెబ్బతిన్న చోట్ల వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి రోగాలు రాకుండా మనం పోరాటం చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా వెంటనే వైద్య శిబిరాలను ప్రారంభించాలని కోరారు. మండల స్థాయిలో నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకోవాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి క్లోరినికేషన్ కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. సెప్టెంబర్ 7 అనేది ఒక కట్ ఆఫ్ డేట్ కింద పెట్టుకోండి. సెప్టెంబర్ 7 ఎన్యూమరేషన్ చేసి టోటల్గా బిల్స్ ప్రజెంట్ చేయడమే కాకుండా మనము ఇచ్చే 2,000 రూపాయలు కూడా పేమెంట్స్ కూడా సెప్టెంబర్ 7 లోపల ఇచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోండి. ఎస్పెషలీ ఈస్ట్ అండ్ వెస్ట్ కలెక్టర్స్ సెప్టెంబర్ 7 కట్ ఆఫ్ డేట్ పెట్టుకోండి. ఆలోగా ఎన్యూమరేషన్ కంప్లీట్గా అయిపోవాలి, బిల్స్ ప్రజెంటేషన్ జరిగిపోవాలి. ఇవి కాక మనం ఇస్తా ఉన్న ఈ 2,000 రూపాయలకు సంబంధించిన కార్యక్రమం కూడా 7 సెప్టెంబర్ కల్లా అయిపోవాలి అని చెప్పి ఔటర్ డేట్ కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ డేట్స్ పెట్టుకుని అది అయిపోయి చేయడమే కాకుండా ఈ మెరూన్డ్ అండ్ ఇది ఏదైతే ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో, మెరూన్డ్ అండ్ ఇనండేటెడ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో, వీళ్లకు ఈ 2,000 రూపాయలే కాకుండా అడిషనల్గా 25 కేజీల బియ్యము, కెరోసిన్ ఆయిల్ 2 లీటర్స్ పర్ ఫ్యామిలీ, రెడ్ గ్రామ్ దాల్ 1 కేజీ, పామ్ ఆయిల్ 1 లీటర్ పర్ ఫ్యామిలీ, ఆనియన్స్ 1 కేజీ, పొటాటోస్ 1 కేజీ, ఇవి
అడిషనల్గా మనం ఇచ్చే రెగ్యులర్ రేషన్కు సంబంధం లేకుండా 2000 రూపాయలు ప్లస్ ఇవి, ఇంతకుముందు నేను చెప్పినవి అడిషనల్గా కూడా ఇచ్చే కార్యక్రమానికి చర్యలు తీసుకోండి అని చెప్పి ఇద్దరు కలెక్టర్స్కు ఐ మేకింగ్ ఎ రిక్వెస్ట్. కాల్ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లు వస్తే మానవత్వంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. జిల్లాల వారీగా వివిధ స్థాయిలో ఉన్న ఆసుపత్రుల వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి అందులో ఆరోగ్య మిత్రులను సిద్ధంగా ఉంచాలన్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లు వస్తే అక్కడ వైద్యులు లేకపోతే అంబులెన్స్ ఏర్పాటు చేసి సేవలు అందే చోటుకు పంపాలని సీఎం జగన్ సూచించారు. ఆరోగ్య ఆసరా పథకంగా కూడా బలంగా అమలు కావాలని, దీనిపై జేసీలు దృష్టి పెట్టాలని కోరారు. మన దగ్గర ఉన్న ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో, ఈ పిహెచ్సిస్ కానీ, ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఈ ఏరియా హాస్పిటల్స్ కానీ, ఈ పిహెచ్సిస్ కానీ, సిహెచ్సిస్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, ఈ ఏరియా హాస్పిటల్స్ కానీ, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, ఇక్కడ ఎక్కడైతే ఈ లేయర్స్ ఉన్నాయో పిహెచ్సి నుంచి, అక్కడ ప్రతి చోట ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేయండి. దాంట్లో ఆరోగ్య మిత్రాన్ని కూర్చోబెట్టినప్పుడు ఒక ఏఎన్ఎం అదే పనిగా ఆరోగ్య మిత్ర కింద క్లాసిఫై చేసి కూర్చోబెట్టండి. వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే హెల్ప్ డెస్క్లో కంప్లైంట్ నెంబర్ కూడా పెద్దదిగా రాయండి. ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్ గన వస్తే వాళ్ళను ఎలా డీల్ చేయాలి అన్నదే, హ్యూమానిటేరియన్గా ఎలా డీల్ చేయాలన్న అంశం మీదనే కూర్చోబెట్టండి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనమే ఉన్నాం, వి గో టు ఒక సిహెచ్సికి మనం పోతాం, మనకు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఆ సిహెచ్సిలో లేదనుకోండి, అక్కడ సిటీ స్కాన్ లేదనుకో, లేకపోతే ఇంకొక ఎక్విప్మెంట్ లేదనుకో, మనకు వచ్చిన ప్రాబ్లంకు అక్కడ వైద్యం చేయలేని పరిస్థితి ఉందనుకో, ఇక్కడ వైద్యం లేదు వెళ్ళిపోండి అని చెప్తే, ఒకవేళ మీరు పోతే అలా చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? అలా కాకుండా మీకు ఒక కుర్చీ వేసి, ఇక్కడ ఆ ఫెసిలిటీ మా దగ్గర ఈ హాస్పిటల్లో లేదు, ఈ సిహెచ్సిలో, కానీ మేము మీకు నేను టీచింగ్ హాస్పిటల్ స్విమ్స్కో ఎక్కడికో ఒక చోటు పంపిస్తాను, అక్కడ మాట్లాడి అక్కడ ఆ ఫెసిలిటీ ఉంది, నేనే అంబులెన్స్ అరేంజ్ చేస్తానండి అని చెప్పి మీకు చెప్తే మీకు ఎలా ఉంటుంది? సో దిస్ చేంజ్ షుడ్ కమ్ అబౌట్. ఆరోగ్యశ్రీ రెఫరల్లో ఈ చేంజ్ రావాలి. పేషెంట్ అనేవాడు ఎవడైనా వస్తే ఆ పేషెంట్ను ఎలా సాటిస్ఫై చేయాలి అన్న కోణం నుంచి ఆలోచనను పరిగెత్తాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము వైద్యం, మాకు ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ వైద్యం చేయడం లేదు, చేయలేము అనే మాట కాకుండా, దీన్ని ఇక్కడ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాము, బట్ టీచింగ్ హాస్పిటల్లో ఇక్కడ మేము చేయిస్తాము, అక్కడ ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని ఫోన్ చేసి అక్కడ మాట్లాడి అరేంజ్ చేసి అంబులెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి పంపించాలి. దట్ కైండ్ ఆఫ్ చేంజ్ అనేది ఆరోగ్యశ్రీలో రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కరోనా అదుపులోకి రావటం లేదని, ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకునేలా పరిస్థితి ఉందని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ సిపిఎం పోరాటాలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు నేటితో ముగిశాయి. ఆఖరి రోజున కృష్ణలంక వార్డు సచివాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమానికి పార్టీ నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్, బి నాగేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిశితంగా విమర్శించారు. కరోనాను కట్టడి చేయడంలో విఫలం కావడంతో మన దేశం ప్రపంచంలోనే తొలిస్థానానికి చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బీఎస్ఎన్ఎల్, రైల్వే, అంతరిక్ష, నౌకాయానాలను కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వారు విమర్శించారు. ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు విమర్శించారు. ఆసుపత్రులలో బెడ్లు, వెంటిలేటర్లు పెంచాలని, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపుతూ ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధాశక్తులు కనిపించేటువంటి పరిస్థితి కనపట్ల ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నటువంటి మహమ్మారి కరోనా నేపథ్యంలో కరోనా రోగులకు అందించాల్సినటువంటి సౌకర్యాలు అందించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రదర్శిస్తా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నటువంటి భారతదేశం కరోనాలో దీని మొదటి స్థానానికి వెళ్ళిన ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదనేటువంటి పద్ధతుల్లో మోడీ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. దొంగదెబ్బ తీస్తూ ఉన్నాడు మోడీ. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు, రైల్వే నమ్మేస్తూ ఉన్నాడు, టెలికాం నమ్మేస్తూ ఉన్నాడు, ఇన్సూరెన్స్ నమ్మేస్తూ ఉన్నాడు, బొగ్గు నమ్మేస్తూ ఉన్నాడు, విద్యుత్ నమ్మేస్తూ ఉన్నాడు. ఈ రకంగా చివరాఖరికి అంతరిక్షయానం విమానయానం ఇయే కాకుండా రక్షణ రంగాన్ని కూడా అమ్మేసేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఈ కాలంలో చూసాం. ఇది కాకుండా ఇదే సందర్భంలో ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేయబడతా ఉన్నా కూడా కనీసమైనటువంటి పద్ధతుల్లో తప్పట్లు కొట్టండి, బురదలో పొరలండి, అప్పడాలు తినండి అని చెప్పాలని ఈ పద్ధతుల్లో చెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆఖ్యాతన లేకుండా కనీసమైనటువంటి బాధ్యత లేకుండా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఒక రకంగా ప్రభుత్వ వైద్యశాలలన్నీ కూడా నామమాత్రమైనటువంటి దశకు చేరుకున్నాయి. బెడ్డలు దొరకట్లా, ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్ లేదు, ఐసీయూలు లేవు, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే 300 మంది దాదాపుగా సిబ్బంది నర్సింగ్ సిబ్బంది ఉండాలి, 150 మంది డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ 150 మంది ఈ హాస్పిటల్స్లో ఉద్యోగం చేసేటువంటి దానికోసం, విధులు నిర్వహించే దానికోసం ఉండాలి. ఆ రకంగా ఉన్నాయా అని చెప్పనే అంటే లేవని చెప్పనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ చేతగా నోటి ఖర్చులకు పనులు నోటికి ఆకలి ఎక్కువలాగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మోడీ గారు కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, మీకేం పర్వాలా, మీరు ఖచ్చితంగా బాల్కనీలకు వెళ్ళి తప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి, అప్పడాలు తినండి, బురదలో డల్లండి, మీకు పోద్ది కరోనా అని చెప్పేసి చెప్పినటువంటి మంత్రులు కానీ వీళ్ళంతా కరోనా వస్తే ఏ ఎంపలో ఉన్నారు అంటే దీని అర్థం ప్రజలు మోసం చేసే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కరోనాతో బాధపడుతుంటే పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచి కొన్ని 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి కొలగొట్టినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.